वेलकम टू मन ऊरी मुच्चट्लु मन ऊरी वंटलु विथ मी पवि। हाय फ्रेंड्स, अंदर एट्लुन्नारु? मंचिगुन्नारा? मेमैते सूपर उन्नामु। इगो मी इप्पुडु मीरु चूस्तुन्न ई पुव्वुलु उन्नायि कदा, ई चेट्टुनि एमंटारंटे रेल चेट्टु अंटारंडि। ఇది పూర్వమంట వీటి పువ్వులతోటి ఈ పూరేకులతోటి వంట చేసుకునే వాళ్ళంట, అంటే కర్రీస్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళంట, చట్నీస్ చేసుకునే వాళ్ళంట, రోటి పచ్చళ్ళు. ఇగో ఇది రేల కాయ అంటారండి. ఈ కాయ చూడండి, మస్తు స్ట్రాంగ్ ఉంటుంది, అది ఎంత కొట్టినా వల్గనే బలగదు. సో ఈ వాటి గింజలు కూడా భలే ఉంటాయండి, అరలు అరలుగా ఒక్కొక్క ఒక్కొక్క గదిలో ఒక్కొక్క 2-3 సీడ్స్ అట్లా ఉంటాయి అన్నట్టు. చాలా భలే ఉంటుంది అది కాయ మాత్రము. ఇప్పుడు ఈ పూరేకులు ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తున్నాను కదా, ఇది వచ్చి మనము ఎగ్ కర్రీలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఎక్కువ ఆనియన్స్ ఇట్లా వేసి చేసుకుంటారంట, పచ్చడి కూడా చేసుకుంటారంట అండి, బాగుంటుందంట. చాలా మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయంటండి దీంట్లో. ఈ చెట్టు తంగేడు చెట్టు లెక్కనే ఉంది. ఏంటిది అమ్మ నానమ్మ అని చెప్తే, మా నానమ్మ చెప్పింది అన్నట్టు, ఇది రేల చెట్టు అంటారు. అప్పట్లోకి ఇవే వండుకొని తినేటోళ్ళం, మరి ఇవి తినే ఇంత స్ట్రాంగ్ ఉన్నాం మేమని చెప్పింది అన్నట్టు. ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్ నాకు. వీటి కాయలతోటైతే పొద్దుందాకా ఆడిండు మా బిట్టుగాడైతే. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దాంట్లో మనకు కమింగ్ వీడియోలో నేను నానమ్మ స్టైల్ చికెన్ కర్రీ చేయబోతున్నాను. ఎంత ఎమ్మెగా ఉంటుందంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి అది. ఎస్పెషల్లీ ఊరికెళ్ళినప్పుడు తప్పకుండా మా నానమ్మతో చేపించుకొని తింటాము. సో మీరు కూడా ఎలా ఉందో చూసి చెప్పండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చికెన్ని ఫస్ట్ నేను కొంచెం సాల్ట్ వాటర్లో సాల్ట్ వేసి వాటర్లో కొంచెం ఒక 20 మినిట్స్ నానబెట్టిన, ఎందుకంటే మనకు ముక్క అనేది కొంచెం సాఫ్ట్గా జ్యూసీగా అవుతుంది అన్నట్టు సాల్ట్ వాటర్లో వేయటం వల్ల. నెక్స్ట్ ఏంటంటే ఒక 20 మినిట్స్ తర్వాత వాటర్ అన్నీ తీసేసుకొని చక్కగా డ్రై చేసేసి చికెన్ని, దాంట్లో ఒక 2 స్పూన్స్ నేను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నా, తర్వాత ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఎందుకంటే అది కారం అనేది మన చాయిస్, అది మనం ఎంత తింటామనే దాన్ని బట్టి ఉంటుంది. సాల్ట్ కొంచెం ఇప్పుడు నేను పచ్చికూరలో వేసుకుంటున్నా, ఎందుకంటే మ్యారినేషన్కి. తర్వాత నేను కర్రీలో మళ్ళీ కొంచెం వేసుకుంటా, కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వీలుంటే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇది నానమ్మ స్టైల్ చికెన్ కర్రీ కాబట్టి మరి అప్పట్లో పెరుగు అవన్నీ ఏమి వేసి మ్యారినేట్ చేసేవాళ్ళు కాదు కదా, మా వరకైతే తెలీదు. సో అందుకని నేను ఓన్లీ ఈ నాలుగు ఐటమ్స్ వేసి నేను మ్యారినేట్ చేస్తున్నాను. ఇది ఒక 10 మినిట్స్ అట్లా మ్యారినేట్ అయితే సరిపోతుంది. మనకి ఇప్పుడు చికెన్ చక్కగా మ్యారినేట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కోట్ అయిందో. నెక్స్ట్ ఏంటంటే ఒక మూకుడు పెట్టుకొని మూకుడులో కొంచెం ఆయిల్, మనం కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని చక్కగా మనం అందులో అందులో అదేంటిది జీలకర్ర వేశాను నేను. జీలకర్ర ఏంటంటే ఇది నానమ్మ స్టైల్, ఇది ఊరు స్టైల్. ఇది జీలకర్ర అయితే వేస్తుంది నానమ్మ. మరి చికెన్లో ఎక్కువ షాజీరా, చెక్క, లవంగాలు అట్లాంటివి వేస్తారు కదా, నేనైతే ఓన్లీ జీలకర్రనే వేసిన. తర్వాత ఒక రెండు పెద్ద గడ్డలు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కారం ఉన్నాయి అవి, 3 పచ్చిమిరపకాయలు వేసుకొని అవి మంచిగా ఫ్రై అవ్వాలి. మంచి తెలుసు కదా మీకు కూడా, అవి మంచి రెడ్ వచ్చేటట్టు, బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మంచిగా ఫ్రై అయితే సరిపోద్ది. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మగ్గిస్తే ఇంకా తొందరగా మగ్గిపోతాయి. సో నేను కొంచెం కలిపేసి కొంచెం ఉప్పు వేసుకొని దాంట్లో మూత పెట్టి మగ్గిస్తే తొందరగా మగ్గుతాయండి. అయితే ఇది మరీ గ్రేవీలాగా ఉండదు, మరీ లూజ్గా పులుసుగా ఉండదు. మనం అన్నంలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, పూరీలో తినొచ్చు, మనం ఎట్లనైనా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. కానీ ఎంత మంచి టేస్ట్ ఉంటుందంటే ఫ్రెండ్స్, ఇది పాతకాలం వంటలైనా కూడా ఇప్పుడున్న జనరేషన్కి మనం గుర్తుపెట్టుకొని మనకు దొరికిన ఒక అదృష్టం అనుకోవాలి ఇది. ఇలాంటి వంటలు మన పిల్లలకి పెడుతున్నామనంటే అది మన ఒక బ్లెస్సింగ్ అనుకోవాలి, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి ఇలాంటివన్నీ కొంచెం కొత్తే కదా. సో అందుకని ఇలాంటివన్నీ మనం గుర్తు చేసుకోవటంలో అసలు తప్పే లేదంట. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయినాయి చూడండి. మన ఊరి ముచ్చట్లు ట్యాగ్ ఉంది కదా, అట్లానే మాట్లాడుకోవాలి. కానీ మరి ఎట్లుంటుందో అన్నట్టుగా ఆలోచించడైతుంది, కానీ ఇక ఆలోచించలేదు ఏం లేదు, ఇక అట్లనే మాట్లాడుడే. ఎందుకంటే ఇవి ఉల్లిగడ్డలు ఫ్రై అవుతున్నాయి అవ్వవుతున్నాయి అని అంటారు కదా, ఎందుకు మేమైతే గోల్లయ్యా ఉల్లిగడ్డలు గోల్లయ్యా అని అంటారు మా సైడు. మంచిగా ఉంటాయి మాటలు కొంచెం. ఉల్లిగడ్డలు అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ గోల్నాయి. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ ముద్ద వేసుకొని మంచిగా కలిపేసి దాన్ని
ఆల్రెడీ మనం చికెన్లో కలిపెట్టుకున్నాం కదా, చికెన్ ఫస్ట్ మనం దాన్ని మ్యారినేట్ చేసుకున్నప్పుడు కలిపెట్టినాం కదా. సో ఇప్పుడు కొంచెం ఈ తాలింపులో కూడా కొంచెం వేస్తే అసలు ఇక స్మెల్ సూపర్ వస్తుంది. మన ఈ చికెన్ మటన్ నాన్ వెజ్ కర్రీస్ ఏమన్నా నిస్కూరలు చేసుకున్నప్పుడైతే కొంచెం ఫ్రెష్గా అప్పటిదప్పుడు చేసుకుంటే కర్రీస్కి ఒక వాల్యూ ఉంటుందండి. ఎందుకంటే అది మనం అంతలా ఇష్టపడి చేసుకుంటాం కదా, దానికి ఫ్రెష్గా వేసుకునే అల్లం వెల్లుల్లిపాయ అయితే అసలు మంచి స్మెల్ అంత బాగుంటుందో అసలు కర్రీ. అది నూనెలో వేగోల్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఒక 2 స్పూన్స్, చిన్న స్పూన్ కదా అందుకే ఒక 2 స్పూన్స్ పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా కొంచెం అయిన తర్వాత చికెన్ వేసుకొని కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా కలిసిపోయింది కదా కర్రీకి, అంత ఆ పచ్చికూరకి అంతా అది కారం ఉప్పు అంతా మంచిగా పట్టింది కదా. చూడండి ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేదాకా కొంచెం కలుపుకోవాలి. కలిపి మూత పెట్టిన తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ వదిలిపెడితే ఆ నీళ్ళు వదులుతుంది, అది చికెను నీళ్ళు వదిలి కుక్ అవ్వడం స్టార్ట్ అవుద్ది అన్నట్టు. ఇప్పుడు చూస్తున్నామంటే మనము, మీరు అబ్జర్వ్ చేస్తే అందులో కొంచెం ఆయిల్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కదా, బట్ కర్రీ అంతా అయిపోయేటప్పటికీ ఇది డ్రైగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు కర్రీ మొత్తం కంప్లీట్ అయ్యి దించేటప్పటికి చూడండి అందులో ఎంత ఆయిల్ తేలుతుందో. ఎందుకంటే మనకు చికెన్లో కూడా ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి దాని ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది, అందుకని ఎక్కువ ఆయిల్ స్టార్టింగే వేసుకోకూడదు అన్నట్టు. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి పక్కకు పోతే అది మగ్గుతుంది. 5 మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం వాటర్ వదులుతుంది, చూసినలా వాటర్ వదులుతుంది, కొంచెం ఆయిల్ కూడా బయటకు వస్తుంది, అంటే కరెక్ట్గా కుక్ అవుతుందని. ఒక 25-30% ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయింది అది. ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలంటే టమాటాలు కట్ చేసుకొని చిన్నగా, మనము చికెన్ కలుపుకున్న గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెకు కొంచెం కారం అది ఆ మసాలా అంత ఉంటుంది కదా, అందులో కొంచెం నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళతో పాటు ఈ టమాటాల ముక్కలు కూడా ఇలా వేసుకోవాలండి. వేసుకున్నాక వెంటనే కలపొద్దు, ఎందుకంటే అది మగ్గదు. మళ్ళీ నాకు దొరికినవి కొంచెం బెంగళూరు టమాటోలు లాంటివి, అంటే హైబ్రిడ్ టమాటాలు కాబట్టి అవి తొందరగా ఇదవ్వవు కదా, అందుకని నేను వెంటనే కొంచెం వాటర్ వేసి మూత పెట్టేస్తాను కలపకుండా. ఇప్పుడు చూసినట్లంటే చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే మనకు టమాటో కూడా మెత్తగా అయిపోయింది. ఇంకొంచెం హైబ్రిడ్ టమాటోలు తోలుమందం ఉంటాయి కదా, కానీ కర్రీ అంతా అయిపోయే వరకు అది కూడా మొత్తం మిక్స్ అయిపోతుంది, మనకేం కనబడదు ఎక్కడ టమాటాలు. ఇప్పుడు ఈ వాటర్లా జరసేపు కుక్ అయితే మంచిగా ఉడికితే ఆ తర్వాత ఒక మసాలా పొడి రెడీ చేసుకుందాం. ఈ లోపల ఒక మసాలా పొడి రెడీ చేసుకొని వేసుకుందాము. ఇంకా ఆ మసాలా అయితే అల్టిమేట్ అండి, ఎందుకంటే ఆల్ టైమ్ ఫేవరెట్ అది. అది ఇక మనం దాని గురించి ఏం చెప్పలేము, ఎందుకంటే అది ఈ చికెన్ కర్రీలో పడితేనే అసలు దీనికి ఆ మజా వస్తుంది, ఆ స్మెల్, ఇంకా గ్రేవీకి ఒక అందం నిజంగా. ఆహా, దాన్ని చూస్తేనే అదొక నిజంగా అండి, అదొక ఎమోషన్ చెప్పాలంటే. అదేంటంటే కొబ్బరి మసాలా. కొబ్బరి మసాలాలో మనం ఏం చేస్తాం, కొబ్బరి, ఎండు కొబ్బరి, తర్వాత 3 లవంగాలు, 2 యాలకులు, అంటే మనకు ఘాటుకు సరిపోయే అంత, మనం ఎంత తినగలుగుతామో అంత వేసుకొని మిక్సీ తిప్పుకోవాలి. మామూలుగా అయితే రోల్ రోకల్ బండ రోళ్ళు వేసి దంచుతారు కదా, అట్లా మనకు అంత అవైలబిలిటీ లేదు కాబట్టి చిన్న చిన్న రోళ్ళల్లో ఏం దంచలేం కదా, అందుకని నేను ఒకసారి మిక్సీ తిప్పుకున్నా కొంచెం బరకగా. అది వేసుకున్నాక చూడండి కంప్లీట్ కర్రీ ఎట్లా, ఎంత మంచి గ్రేవీ తయారైంది కదా, ఎంత లుకింగ్, ఎంత మంచిగా కనబడుతుంది చూడు నీకైతే. ఇట్లా చూస్తుంటేనే మళ్ళీ నాకు నోరూరుతుంది. ఇదేమో ధనియాల పొడి, ధనియాలను వేయించుకొని, దాన్ని వేయించుకొని అంటే వేపి ధనియాలను కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని మనం పొడి చేసుకోవాలన్నట్టు. పొడి చేసుకొని ఎప్పుడు అది ఇంట్లో స్టోర్ ఉంటుంది, సో దానికి పెద్ద ఫరక్ పడదు అన్నట్టు. మనకు అది ఇంట్లో ఉన్నా కూడా దానికి ఎయిర్ టైట్ కంటైనర్లో మంచిగా మూత గట్టిగా మూసి పెడతాం కాబట్టి మంచి స్మెల్ అట్లనే ఉంటుంది, దాన్ని ఏం పోదు. ఇక గరం మసాలా అంటారా, ఇప్పుడు కొబ్బరి మసాలాలో ఆల్రెడీ అవి యాడ్ అయినాయి కాబట్టి వేరే గరం మసాలా వేసుకోని అవసరం లేదు, ఇదే సరిపోతుంది. ఇక ఇప్పుడు చూడండి ఆ కర్రీ యొక్క వాతావరణం. కానీ ఇట్లుంటే కొంచెం, ఇప్పుడు పులుసు కదా నానమ్మ స్టైల్ అంటే కొంచెం పులుసు లెక్క ఉండాలి. పులుసు లెక్క పెడితే తినేటోళ్ళం ఎంత బాగుంటుందో అది, కొంచెం గట్టిగా చేసుకుంటే అది ఇంకా తినే వరకు ఇంకా గట్టిగా అవుతుంది, అంత బాగా అనిపించదు. కొంచెం నాకు పులుసు కావాలి కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపి ఒక మరుగు ఒక ఉడుకు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇక మూత పెట్టేస్తానండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్, ఒక 5 నిమిషాలు
దాన్ని మంచి సిమ్లో మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్, సిమ్లో ఒక 3 మినిట్స్ పెట్టేస్తే ఆ తర్వాత ఇంకా కర్రీ అయిపోయినట్టే మనం దించుకోవచ్చు. ఇక ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇక వెయిటింగ్ మా వాళ్ళు ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టుగా ఉన్నారు. అసలు ఆ కర్రీ టెక్చర్ చూడండి. దానికి నేను ఏం చేసినంటే రైస్ ఇది చేశాను, మన ఇంటి కొంచెం బగార్ రైస్ లాగా చేసిన. మా బిట్టు అయితే అసలు ఇక అవుతలేడు. మంచిగా గ్రేవీ తీసుకొని కలుపుకొని చక్కగా ఈ ముక్క తీసుకొని ఈ ఉల్లిపాయ పెట్టుకొని ఆహా ఎవరు తింటారు? ఉల్లిపాయ ఉందానా? ఇందులో ఉల్లిపాయ తీసేసా? గెస్ట్ చేసావా? బాగుందా? థ్యాంక్ యూ. సో ఎంత హ్యాపీగా తిన్నారో పిల్లలు అయితే. అసలు మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసినామండి. చికెన్ అయితే ఇక ఉమ్మేసినాం. సో అంత మంచిగా తిన్నాక కొంచెం మనకు స్వీట్ తగిలితే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా, ఈ నాలుకకు ఈ పొట్టకు ఎంత మంచిగా మేలు చేసిన వాళ్ళం అవుతాం కదా. సో మంచిగా ఎమ్మి డబుల్ కమిట చేసిన, మంచిగా కూల్గా పెట్టుకున్నారు ఫ్రిడ్జ్లో చల్లగా. ఎంత హ్యాపీగా తింటున్నారంటే ఇంక మా వాడైతే ఇక మా వాడి మా బిట్టుగాడి ఆనందానికి హద్దులు లేవు, అంత మంచిగా తింటున్నాడు. నిజంగండి, మనము ఏదైనా కూడా వెజ్ తింటాము అది మంచిగా హ్యాపీగానే ఉంటుంది, కానీ ఏంటో నాన్ వెజ్ తిన్నాక ఒక స్వీట్ తింటే అసలు అది ఇక మాటల్లో వర్ణించలేమన్నట్టు. సో ఈ డబల్ కమిటా ఇక మా ఇంట్లో అంత ఫేవరెట్ అన్నట్టు. మా పిల్లలకు గులాబ్ జామున్ డబల్ కమిటా అంటే చాలా ఫేవరెట్. ప్లస్ ఇది స్పెషల్గా నేను బెల్లంతో చేసిన, చక్కెర కాదు బెల్లంతో చేసిన డబల్ కమిటా అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు చూసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా నాకు మంచి మంచి సజెషన్స్, ఇంకేమైనా నేను చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక మీ అవైలబుల్